గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ లెర్నింగ్. ఈరోజు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాబీస్ గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనలో ఒక్కొక్కరికి ఒక్కో హాబీస్ ఉంటాయి. కొందరికి డ్యాన్స్ చేయడం అలవాటు ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్ వేయడం, కొంతమందికి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడం, కొంతమందికి నాణ్యాలు సేకరించడం, కొంతమందికి కుకింగ్, కొంతమందికి ప్లేయింగ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాబిట్స్ అనేవి మనం కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని హ్యాబిట్స్ గురించి మనం చర్చిద్దాం. కామన్గా ఉండే హ్యాబిట్స్ ఏంటంటే, ఫస్ట్ కొంతమందికి డ్యాన్సింగ్ అంటే చాలా అభిరుచి ఉంటుంది, వాళ్ళకి డ్యాన్స్ చేయడం ఇష్టం. సో దిస్ ఈజ్ డ్యాన్స్, డిఏఎన్సిఈ డ్యాన్స్, డిఏఎన్సిఈ డ్యాన్స్. డ్యాన్స్ అంటే నాట్యం చేయడం, నృత్యం. డ్యాన్స్ అంటే నృత్యం, డిఏఎన్సిఈ డ్యాన్స్. సో కొంతమందికి వాట్ ఈజ్ యువర్ హాబీ అని అడిగినప్పుడు మై హాబీ ఈజ్ డ్యాన్సింగ్ అని చెప్తూ ఉంటారు. సో డిఏఎన్సిఈ డ్యాన్స్ అనేది ఒక హాబీ. అలాగే కొంతమందికి బొమ్మలు గీయడం ఇష్టంగా ఉంటుంది, బొమ్మలు గీయడం. దాన్ని ఏమంటారంటే పెయింటింగ్, పిఏఐఎన్టిఐఎన్జి పెయింటింగ్, పిఏఐఎన్టిఐఎన్జి పెయింటింగ్. పెయింటింగ్ అంటే బొమ్మలు గీయడం, పిఏఐఎన్టిఐఎన్జి పెయింటింగ్. మై హాబీ ఈజ్ పెయింటింగ్ అని చెప్తూ ఉంటారు. ఓకే, కొంతమందికి వంటలు వండడం అంటే చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళ హాబీ. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటారన్నమాట, అంటే కొత్త వంటకాలు నేర్చుకుంటూ వండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాళ్ళ హాబీ ఏంటంటే కుకింగ్ అన్నమాట, కుకింగ్, COOKING, కుకింగ్. కుకింగ్ అంటే వంట చేయడం, కుకింగ్ అనేది వాళ్ళ హ్యాబిట్. COOKING, COOKING, కుకింగ్ ఈజ్ ఎ హ్యాబిట్. కొంతమందికి కొత్త చేపలను తెచ్చి అక్వేరియంలో పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ హాబీని ఏమంటారంటే ఫిష్ కీపింగ్. ఏమంటారు? ఫిష్ కీపింగ్. ఫిష్ కీపింగ్ అంటే అక్వేరియంలో ఎక్కడెక్కడో సేకరించినటువంటి ఫిషెస్ని తెచ్చి ఆ ఫిష్ని అనేది అక్వేరియంలో ఉంచుకుంటారనమాట. ఆ ఫిష్ని కలెక్ట్ చేయడం అనేది ఫిష్ కీపింగ్ అని అంటారు. FISH ఫిష్, KEEPING కీపింగ్, ఫిష్ కీపింగ్. FISH ఫిష్, KEEPING ఫిష్ కీపింగ్. ఫిష్ కీపింగ్ అనేది ఒక హ్యాబిట్ అన్నమాట. అలాగే కొంతమందికి ఏదో ఒక సంగీత వాయిద్యాన్ని ప్లే చేయడం అంటే ఇంట్రెస్ట్. వాళ్ళది సంగీత వాయిద్యాన్ని ప్లే చేయడం వాళ్ళ యొక్క హాబీ. సో దాన్ని ఏమంటారంటే ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్. దిస్ బాయ్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇది కూడా ఒక హాబీ. కొంతమందికి పాటలు పాడడం హాబీ. నీ హాబీ ఏంటంటే, మై హాబీ ఈజ్ సింగింగ్, మై హాబీ ఈజ్ డ్యాన్సింగ్ అని వింటూ ఉంటాం కదా. సింగింగ్ అనేది ఎక్కువ మందికి హ్యాబిట్గా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. సో సింగింగ్ ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ హాబీస్. SINGING సింగింగ్, SINGING సింగింగ్, SINGING సింగింగ్. సింగింగ్ ఈజ్ ఏ హాబీ. కొంతమందికి ఎప్పుడు పుస్తకాలు చదవడం ఇంట్రెస్ట్, దాన్ని ఏమంటారంటే రీడింగ్. రీడింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హాబీస్. పుస్తకాలు చదవడం, దాన్ని రీడింగ్ అంటారు. READING రీడింగ్, READING రీడింగ్ అంటే బుక్స్ చదవడం. బుక్స్ చదవడం అనేది వన్ ఆఫ్ ది హాబీస్. కొంతమంది కంప్యూటర్లో గేమ్స్ ఆడడం అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, దాన్ని ఏమంటారంటే ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ ఆల్సో వన్ హాబీ. కొంతమందికి మ్యూజిక్ వినడం అంటే చాలా ఇంట్రెస్ట్, దాన్ని ఏమంటారంటే లిజనింగ్ టు మ్యూజిక్. దిస్ ఈజ్ ఆల్సో ఏ హాబీ. కొంతమందికి ప్రయాణాలు చేయడం, డిఫరెంట్ ప్రాంతాల్లో నివాసం ఉండడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, దాన్ని ఏమంటారంటే క్యాంపింగ్, CAMPING క్యాంపింగ్. అంటే
వేరు వేరు ప్రదేశాల్లో ప్రయాణాలు చేయడం క్యాంపింగ్ అంటారు. CAMPING క్యాంపింగ్. కొంతమందికి సైకిల్ తొక్కడం అంటే ఇంట్రెస్ట్, దీన్ని సైక్లింగ్ అంటారు. CYCLING సైక్లింగ్. సైక్లింగ్ అంటే బైసైకిల్ తొక్కడం. కొంతమందికి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్, దీన్ని ఫోటోగ్రఫీ అంటారు. PHOTOGRAPHY ఫోటోగ్రఫీ. PHOTOGRAPHY ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ అంటే కెమెరాతో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దృశ్యాలని వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉంటారు, దాన్ని ఫోటోగ్రఫీ అంటారు. కొంతమందికి రన్నింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, రన్నింగ్ అనేది వాళ్ళ హాబీ. RUNNING రన్నింగ్. RUNNING రన్నింగ్. RUNNING రన్నింగ్. కొంతమందికి నీటిపైన సర్ఫింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, దీన్ని సర్ఫింగ్ అంటారు. నీటిపైన స్కేటింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. SURFING సర్ఫింగ్, నీటిపైన స్కేట్ చేయడం. SURFING సర్ఫింగ్. SURFING సర్ఫింగ్. కొంతమందికి ఈత కొట్టడం చాలా ఇంట్రెస్ట్, ఈదటం. ఈదటం అంటే స్విమ్మింగ్. SWIMMING స్విమ్మింగ్. SWIMMING స్విమ్మింగ్. SWIMMING స్విమ్మింగ్. స్విమ్మింగ్ కూడా ఒక హాబీ. కొంతమందికి ఫుట్బాల్ ఆడడం ఇంట్రెస్ట్, దీన్ని ప్లేయింగ్ సాకర్ అంటారు. ప్లేయింగ్ సాకర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హాబీస్. కొంతమందికి చేపలు పడడం ఇంట్రెస్ట్, దీన్ని ఫిషింగ్ అంటారు. FISHING ఫిషింగ్. FISHING ఫిషింగ్. FISHING ఫిషింగ్. కొంతమందికి స్కేటింగ్ ఆడడం ఇంట్రెస్ట్, దీన్ని స్కేట్ బోర్డింగ్ అంటారు. స్కేట్ బోర్డింగ్ అంటే ఇలా స్కేట్స్ మీద జారుతూ వెళ్ళడం. కొంతమందికి డిఫరెంట్ పిక్చర్స్ కలెక్ట్ చేసి బుక్లో వాటిని స్టిక్ చేసి ఒక బుక్ని తయారు చేస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారు అంటే మేకింగ్ స్క్రాప్ బుక్స్ అనేది ఒక హాబీ అన్నమాట. మేకింగ్ స్క్రాప్ బుక్స్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచుతూ ఉంటారు అన్నమాట, దాన్ని ఏమంటారంటే కలెక్టింగ్ థింగ్స్ అనేది కొంతమందికి ఇంట్రెస్ట్. కొంతమంది ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటారు, వాచింగ్ టీవీ అనేది వాళ్ళ హాబీ. వాచింగ్ టీవీస్ ఎక్కువ మందికి మనలో ఈ హాబీ ఉంటుంది. వాచింగ్ టీవీ, టీవీ ముందు కూర్చుంటారు, అలాగా ఎక్కువ కాలం టీవీ చూస్తూనే ఉంటారు. వాచింగ్ టీవీ ఈజ్ ఆల్సో ఏ హాబీ. కొంతమంది రోల్స్ వేసుకుంటూ స్కేట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారంటే రోలర్ స్కేటింగ్ అంటే ఇలా చక్రాల లాంటి షూస్ వేసుకొని జారుకుంటూ వెళ్తూ ఉంటారు, దీన్ని రోలర్ స్కేటింగ్ అంటారు. తర్వాత కొంతమందికి మొక్కలు పెంచడం, మొక్కలకు నీళ్ళు పోయడం, గార్డెన్స్ని మెయింటైన్ చేయడం అంటే ఇంట్రెస్ట్, దీన్ని డూయింగ్ గార్డెనింగ్ అంటే తోటల పెంపకం. కొంతమందికి గాలిపటాలు ఎగరవేయడం ఇంట్రెస్ట్, దీన్ని ఫ్లయింగ్ కైట్స్ అనేది ఒక హాబీ. ఫ్లయింగ్ ఏ కైట్. నెక్స్ట్ చూసినట్లయితే కొంతమందికి ప్లేయింగ్ కార్డ్స్ ఆడడం ఇంట్రెస్ట్, అదే మనం ప్యాక్ ఆట అంటాం కదా, ఆ ప్లేయింగ్ కార్డ్స్ అనేది వాళ్ళ హాబీ. సో దిస్ ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ ఇది ప్లేయింగ్ కార్డ్స్ అనేది వాళ్ళ యొక్క హాబీ. కొంతమందికి వాలీబాల్ ఆడడం ఇంట్రెస్ట్, ఇది ప్లేయింగ్ వాలీబాల్ అనేది వన్ ఆఫ్ ది హాబీస్. కొంతమందికి చెస్ గేమ్ ఇంట్రెస్ట్, దట్ ఈస్ ప్లేయింగ్ చెస్ ఈజ్ మై హాబీ అని చెప్తూ ఉంటారు. ప్లేయింగ్ చెస్ ఈజ్ ఆల్సో ఏ హాబీ. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి జనరల్ వ్యూ చూద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జనరల్గా ఒకసారి చూసేద్దాం హాబీస్ అన్నీ. హాబీస్ ఏంటంటే ఉంటాయి ఒకసారి చూద్దాం.
డ్యాన్స్ పెయింటింగ్ కుకింగ్ ఫిష్ కీపింగ్ ప్లేయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ సింగింగ్ రీడింగ్ ప్లేయింగ్ కంప్యూటర్ గేమ్స్ లిసనింగ్ టు మ్యూజిక్ క్యాంపింగ్ సైక్లింగ్ ఫోటోగ్రఫీ రన్నింగ్ సర్ఫింగ్ స్విమ్మింగ్ ప్లేయింగ్ సాకర్ ఫిషింగ్ స్కేట్ బోర్డింగ్ మేకింగ్ స్క్రాప్ బుక్స్ కలెక్టింగ్ థింగ్స్ వాచింగ్ టీవీ రోలర్ స్కేటింగ్ డూయింగ్ గార్డెనింగ్ ఫ్లయింగ్ కైట్ ప్లేయింగ్ కార్డ్స్ ప్లేయింగ్ వాలీబాల్ and playing chess. These are the common habits. Thank you very much for watching this video.